నమః శివాయ. కార్తీక పురాణము 7వ అధ్యాయము. కార్తీక వనభోజన, పుష్పార్చన, దీపారాధన విధుల గురించి వశిష్ఠుల వారు మనకి తెలియపరిచారు. వశిష్ఠుల వారు జనక మహారాజునకు ఇంకానూ ఇట్లు బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి, దాని మహత్యం గురించి ఎంత వినినో తనివి తీరదు. కార్తీక మాసములో శ్రీ మహావిష్ణువును సహస్రనామావళితో, సహస్ర కమలములతో పూజించిన వారి ఎంత లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీదళములతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ ఎనరించంచో వారికి జన్మరాహిత్యం కలుగును. కార్తీక మాసం అందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింత కాదు. అట్లనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ దేవాలయముకైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్ కల వారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, పుణ్యకార్యములు, దాన ధర్మములు చేసిన ఎడల అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కుటికే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును కానీ విష్ణాలయమును కానీ జెండా ప్రతిష్ఠించిన ఎడల యమకింకరుల దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసులన్నీ ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవు పేడతో శుభ్రముగా అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి దానిపై ప్రమిది నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఎత్తును వేసి వెలిగించవలను. ఈ దీపం రాత్రింబవలో ఆరకుండా వెలిగించవలను. దీనినే నందాదీపం అందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల శివకేశవులు సంతసించి కైవల్యమును మోసంగదురు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడి పువ్వులతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధమును పట్టించి తులసీ దళములతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు సలుపుడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపు అని చెప్పాను. నవశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. కార్తీక పురాణము 7వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ కార్తీక దామోదరుని అనుగ్రహ ప్రాప్తిరస్తు.